ఆర్మమణ చేపు శివారులో గత 4 రోజుల క్రితం అర్ధరాత్రి సత్య డీజే కేబుల్ న్యూస్ సంబంధించిన కేబుల్ వైర్లను జీటీపీఎల్ యజమాని బామార్ది రాజశేఖరరెడ్డి తన అనుచరులు మద్యం సేవించి సత్య డీజే కేబుల్ వైర్లను కట్ చేస్తూ సత్య న్యూస్ కేబుల్ సిబ్బందికి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఈ విషయంపై సత్య డీజే కేబుల్ ఎండీ రేగుల సత్యనారాయణ అదే రోజు రాత్రి ఆర్ము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు ఆర్ము పోలీసులు సత్య డీజే కేబుల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో సత్య డిజిటల్ న్యూస్ ఎండి రేగుల సత్యనారాయణ, డివిజన్ స్టాఫ్ రిపోర్టర్ ప్రశాంత్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి నరసయ్య తదితర జర్నలిస్టులు నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయను ఈ సంఘటన గురించి కలవడం జరిగింది. దీంతో స్పందించిన సిపి కార్తికేయ ఈ కేసును అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా విశ్వనాథ్ కు సిఫారసు చేయగా ఆమె వెంటనే ఫోన్ లో ఆర్మూర్ ఏసీపీ రఘుకు ఫోన్ చేసి ఈ విషయంపై వెంటనే విచారణ జరిపి జీటీపీఎల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.